హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 376 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. పరి పామును చూసి అలా కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే సాయి, పరి కంగారు పడకు, భయపడకు, ఇతను వీరభద్ర స్వామి. ఇతన్ని నువ్వు ఇంతకుముందు ఎన్నడూ చూసుండకపోవచ్చు. నేను నీకు ఇతని గురించి మరొకసారి ఎప్పుడైనా వివరంగా తెలియపరుస్తాను. నీవు ఇప్పటి వరకు ఆరాధించావు కదా స్వామివారిని, అందుకే స్వామివారు నీ ఆరాధనకి మెచ్చి నీకు ఆశీస్సులు తెలియచేయడానికి ఇక్కడికి వచ్చారు. నీవు భయపడకుండా ఆశీస్సులు తీసుకో అని అంటారు. వెంటనే పరి అలాగే అని సాయి చెప్పారని కంగారు పడుతూ, అలాగే భయపడిపోతూ తల వంచి ఆశీస్సులు తీసుకుంటుంది. వీరభద్రస్వామి ఆశీస్సులు తెలియచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే పరి అలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో సాయి, పరి ఇంకా కంగారు పడకుండా నిశ్చింతగా ఇక్కడే ఉండు, నేను స్వామివారికి అభిషేకం చేయడం కోసం నీరు తీసుకొని ఇప్పుడే కొంత సమయానికి వస్తాను, భయపడవద్దు, నేను తిరిగి వచ్చే వరకు శ్రద్ధ సబూరితో ధైర్యంగా దృఢంగా ఉండు అని సాయి బయలుదేరతారు. మరోవైపు సుభాగ్ని పరి కోసం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక నవ్వు వినిపిస్తుంది. వెనుక తిరిగి, పరి వచ్చేసావా అని ఆత్రుతగా చూస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ అటువైపుగా వెళ్ళడం కనిపిస్తుంది. వెంటనే సుభాగ్ని చాలా బాధగా మనసులో, పరి ఇప్పటికే నీవు ఇంటి నుండి బయటకు వెళ్ళి చాలా సమయం అయిపోయింది, నీవు ఎక్కడికి వెళ్ళావో తెలియలేదు, నీవు ఎక్కడ ఉన్నావో తెలియలేదు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అసలు ఎందుకు బయటకు వెళ్ళావు, నేను తిట్టడం వల్లనే నీవు బయటకు వెళ్ళినట్టయితే నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను, దయచేసి త్వరగా ఇంటికి తిరిగిరా అని ఆమె మనసులో ఆందోళన పడిపోతూ పరి త్వరగా తిరిగి రావాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో తార, పరి ఎక్కడికి వెళ్ళావు, కనీసం మాటైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, దయచేసి త్వరగా తిరిగిరా, నీకోసం అందరూ కంగారు పడిపోతూ వేచి చూస్తున్నారు, అలాగే బాబాయ్ నాన్న కూడా నీ కోసం వెతకడానికి వెళ్ళారు, నీవు త్వరగా ఎక్కడ ఉన్నా కూడా తిరిగి రావాలి అని ఆమె కూడా కోరుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆత్మారం నడుచుకుంటూ వెళ్తుండగా నిరాలి కనిపిస్తుంది. వెంటనే అతను, నిరాలి ఈరోజు ఉదయం నుంచి నువ్వు పరిణేమనే కలిసావా అని అడుగుతారు. వెంటనే ఆమె, లేదు బాబాయ్, ఈరోజు అసలు నేను పరిని కలవనే లేదు అని సమాధానం చెబుతుంది. ఇంతలో ఆత్మారం చాలా బాధగా, అయ్యో పరి ఎక్కడికి వెళ్ళిందో తెలియరావడం లేదే అనుకొని, వెంటనే నాకు ఒక సహాయం చేయగలుగుతావా, ఆమె గ్రామంలో ఎక్కడెక్కడ ఆడుకుంటుందో కొంచెం తెలియపరచు, అలాగే వారి స్నేహితుల్ని నీవు కూడా అడగవా అని అంటారు. వెంటనే నిరాలి, బాబాయ్ మీరేమీ కంగారు పడకండి, పరి ఎప్పుడూ ఎక్కడో చోట ఆడుకుంటూనే ఉంటుంది, ఈరోజు నేను ఆడుకోవడానికి వెళ్ళలేకపోయాను అంతే, మీరు నిశ్చింతగా ఉండండి, పరి మరి కొంత సమయంలో ఎక్కడ ఉన్నా కూడా ఆమె తిరిగి ఇంటికి వస్తుంది, నేను కూడా ఇటువైపుగా వెళ్తున్నాను కదా, పరి కనిపిస్తే ఇంటికి వెళ్ళమని చెబుతాను, మీరు కూడా ఇటువైపుగా వెళ్ళి కనిపిస్తే చూడండి, కంగారు పడకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు విశ్వాసం నడుచుకుంటూ వెళ్తూ దారిలో వచ్చే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు. అయ్యా, నీవిప్పుడు వస్తున్న దారిలో నీకు ఎవరైనా ఒక అమ్మాయి కనిపించిందా, ఆమెలో ఎటువంటి ప్రత్యేకం ఉండదు, ఆమె సాదా సీదాగా ఉంటుంది, అలాగే అల్లరి చిల్లర పనులన్నీ చేస్తుంది, అటువంటి అమ్మాయిని ఏమైనా చూసావా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి, లేదు లేదు నేను ఏ అమ్మాయిని చూడలేదు అని అంటారు. ఇంతలో విశ్వాసరావు, అయ్యో పరి నీవు అసలు ఎక్కడికి వెళ్ళావు, కనీసం ఎవరికి కనిపించడం లేదో కనిపించడం లేదు, ఇంత చిన్న గ్రామంలో నిన్ను వెతకడం ఇంత కష్టమవుతుందని నేను అసలు ఊహించనే లేదు అని కంగారు పడుతూ అటు నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. మరోవైపు కుల్కర్ణి సర్కార్ గోకుల్దాస్ని షేడీ గ్రామం అంతా తిప్పి చూపిస్తూ అక్కడ పరిసర ప్రాంతాలు అలాగే అక్కడ పద్ధతులన్నింటినీ వివరిస్తాడు. ఇంతలో గోకుల్దాస్, సర్కార్జీ నేను మీకు ఒక విషయం తెలియపరచాలనుకుంటున్నాను, ఈ షేడీ గ్రామం నేను అనుకున్న దానికంటే చాలా భిన్నంగా ఉంది, అలాగే చాలా అందంగా రూపుదిద్దబడింది, ఇక్కడ పచ్చదనం అలాగే ఈ మనుషుల్లో ఉన్న స్వచ్ఛదనం, ఇక్కడ శుచి శుభ్రత అన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి, నిజానికి నేను ప్రసన్నుణ్ణి అయ్యాననే చెప్పాలి, ఈ సందర్భంగా నేను మీకు ఒక మంచి విషయం తెలియపరచాలనుకుంటున్నాను, అది ఏమిటి అంటే మీరు ఈ షేడీ గ్రామంలో ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే నాకు తెలియపరచండి, దానికి కావాల్సిన అనుమతులు అలాగే అన్ని విషయాల్ని ఆంగ్లేజీ సర్కార్ వారితో నేనే మాట్లాడతాను అని అంటాడు. వెంటనే కుల్కర్ణి సర్కార్ చాలా సంతోషంగా, హరి ఓం హరి ఓం, గోకుల్దాస్జీ మీరు ఇంత త్వరగా ప్రసన్నుడవుతారని, అలాగే మీకు ఇంత మంచిగా షేడీ గ్రామం నచ్చుతుందని నేను ఊహించనే లేదు, చాలా చాలా ధన్యవాదాలు, అలాగే మీరు నాకు ఒక అవకాశం ఇస్తానన్నందుకు కూడా ధన్యవాదాలు, నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ప్రజలకి ఉపయోగపడే విధంగా నేను కొత్తగా ఈ షేడీ గ్రామంలో ఏవైనా కొత్త నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నాను, కాబట్టి దానికి సంబంధించిన అనుమతులు కొంత డబ్బుని మీరు ఆంగ్లేజీ సర్కార్ వారితో మాట్లాడి నాకు అనుమతుల్ని అలాగే వాటికి సంబంధించిన పత్రాలని ఇప్పించగలిగినట్టయితే నేను మీకు రుణపడి ఉంటాను అని అంటారు. వెంటనే గోకుల్దాస్, ఇదేమీ అంత పెద్ద పని కాదు,
మీరు కొత్తగా అలాగే ఈ షేడి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడతా అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ నేనే చర్చల్లో పెడతాను. వీలైనంత త్వరగా అనుమతులు వచ్చే విధంగా నేనే నిర్ణయం తీసుకొని వారితో చర్చించి మీకు అనుమతుల్ని దగ్గరుండి పంపిస్తాను అని అంటారు. ఇంతలో కుల్కర్ణి సర్కార్ చాలా సంతోషించి హరి ఓం హరి ఓం చాలా చాలా ధన్యవాదాలు అని అంటారు. మరోవైపు సాయి అభిషేకం కోసం నీరు తీసుకువస్తారు. తర్వాత పరిని కూడా పట్టుకోమని ఆ నీటిని అలా ఇద్దరు కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. మరోవైపు షేడి గ్రామంలో ఉన్న పలంగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మబ్బులు పట్టుకొని వస్తాయి. గోకుల్దాస్ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఇప్పటివరకు ఎండ బాగానే ఉంది కదా, ఇంత ఉన్న పలంగా ఈ మబ్బులు ఉరుములు మెరుపులు ఎలా వస్తున్నాయి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కొంత సమయానికి ఊహించని విధంగా చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. వెంటనే వారంతా ఆ చుట్టూ ఉన్న పాకల్లోనికి పరిగెడతారు. అంతపంతా ఒక బండి కిందకి వెళ్ళి దాక్కుంటారు. ఇంతలో గోకుల్దాస్ అలా పైకి చూస్తూ ఎప్పుడు ఈ షిడి గ్రామంలో ఇలా ఉన్న పలంగానే వర్షం పడుతూ ఉంటుందా అని అడుగుతారు. అది వినిపించుకొని కులకర్ణి సర్కార్ అలా తన బట్టల్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. మళ్ళా గోకుల్దాస్ అడగడంతో ఒక్కసారిగా అది అది అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ పక్కనే పరివేస్తున్న చిత్రం మీద వీళ్ళు ఒక రంగు వేసి ఉంటారు. అది కొద్ది కొద్దిగా కిందకి కారిపోతూ ఉంటుంది. దాన్ని కులకర్ణి సర్కార్ గమనించి అయ్యో భగవంతుడా అని అంటారు. ఆ మాటలు విన్న గోకుల్దాస్ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వెంటనే అంతా పంతా కులకర్ణి సర్కార్ ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో గోకుల్దాస్ ఆ చిత్రాన్ని గమనించి ఒక్కసారిగా అలా వర్షం పడుతూ ఉండగా అతను ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అతనికి ఆ చిత్రంలో స్వచ్ఛమైన బొమ్మలు కనిపిస్తాయి. అతను అలాగే ఆ చిత్రాన్ని కొంత సమయం చూసి ఆ పాకలోంచి నడుచుకుంటూ బయటికి వస్తారు. అవి అలాగే నిజ స్వరూపాల్లా కనిపించడంతో ఇంతలో కులకర్ణి సర్కార్ కంగారు పడిపోతూ గోకుల్దాస్ జీ మీరు దాని గురించి వదిలేసేయండి, మీ బట్టలు మీరు పూర్తిగా తడిచిపోతున్నారు, దయచేసి లోపలికి రండి, మీరు తడిచిపోతున్నారు, మీకు జలుబు చేస్తుంది అని పిలుస్తూ ఉంటారు. ఇంతలో అవి ఏమి పట్టించుకొని ఆ వ్యక్తి అలాగే ఆ బొమ్మ వద్దకు వెళ్ళి అలా తదేకంగా చూస్తూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడిపోతూ అంతపంతాన్ని చూస్తూ అతని మనసులో చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు ఇటువంటివే సృష్టిస్తున్నారు, వీళ్ళకి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలి, కానీ అంతకంటే ముందు ఈ గోకుల్దాస్ గారికి నచ్చ చెప్పాలి అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో గోకుల్దాస్ ఆ బొమ్మ వద్దకు వెళ్ళి దాని మీద చేయి పెడతారు. కొంత సమయానికి గోకుల్కి అలా స్వర్గానికి వెళ్ళినట్టుగా అక్కడ శివుని స్వామి అలాగే వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తారు. వెంటనే ఆశ్చర్యంగా అమ్మా నాన్న మీరా అని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. ఇంతలో వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని చూసి చాలా సంతోషిస్తారు. వెంటనే గోకుల్ అమ్మా నాన్న ఈరోజు నేను చాలా పెద్ద అధికారిని అయ్యాను, నాకు చాలా పేరు ప్రఖ్యాతులు కూడా లభించాయి, మీరు నాతో ఉన్నట్టయితే నేను మిమ్మల్ని చాలా ఘనంగా జాగ్రత్తగా చూసుకొని ఉండేవాడిని, కానీ మీరు నాకు ఇలా ఉన్న పలంగా దూరం అవుతారని నేను ఏ రోజు కలలో కూడా ఊహించలేదు. నిజానికి మీరు ఆ రోజున యాత్రకని బయలుదేరారు, కేదార్నాథ్ యాత్ర చేసి తిరిగి వస్తానని చెప్పారు, కానీ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్ళి మీరు శాశ్వతంగా దూరం అయిపోయారు. ఇప్పటికీ కూడా నాకు ఈ విషయం బాధని కలిగిస్తూనే ఉంది, ఎప్పటికీ నేను దీని గురించి చింతిస్తూనే ఉన్నాను, కానీ ఈ రోజు ఇలా కలుస్తానని నేను అసలు ఊహించలేదు అని బాధపడిపోతూ అంటారు. వెంటనే వాళ్ళ నాన్నగారు, గోకుల్ ఇన్ని సంవత్సరాలుగా నీవు భగవంతుణ్ణి ద్వేషిస్తూనే ఉన్నావు, అది తప్పు బాబు, నీవు పూర్తిగా నిస్వార్థంగా ఉండాలి. మీ అమ్మా నాన్న వాళ్ళ కర్తవ్యం పూర్తయింది, అంటే మా కర్తవ్యం పూర్తయింది కాబట్టే మేము ఈ రోజున ఈ స్వర్గంలో ఉన్నాము. మేము ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాము, నిజానికి నీతోనే ఉన్నాము, కానీ నీవు ఆ విషయం తెలుసుకోలేక ఇలా దేవుణ్ణి నిందిస్తూ బాధ పెడుతూ ఉన్నావు అని వెనుతిరుగుతారు. వెంటనే గోకుల్ అమ్మా నాన్న మీరు నన్ను విడిచి వెళ్ళవద్దు, ఉండండి అని వెనక్కి పిలుస్తారు. వెంటనే వాళ్ళ తండ్రి, గోకుల్ మేము ఎక్కడికి వెళ్ళము, ఇది నీకు ఒక సందేశం, నీవు కంగారు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఇది నీకు ఒక సందేశం, దీని గురించి నీవు అర్థం చేసుకున్నట్టయితే ఎప్పటికీ శాశ్వతంగా మేము నీతోనే ఉంటాము, నీవు ఎప్పుడు కళ్ళు మూసుకొని అమ్మా నాన్న అని మనస్ఫూర్తిగా పిలిచినా మేము నీకు ప్రసన్నులు మనతాము, నీకు కనిపిస్తాము, నీవు నిశ్చింతగా ఉండవచ్చు, ఎప్పటికీ నీకు మా ఆశీస్సులు మెండుగా ఉంటాయి, ధైర్యంగా ఉండు అని అంటారు. ఇంతలో అతను ఏమిటి సందేశం ఏమిటి అని అడగ్గా ఇంతలో వాళ్ళిద్దరూ అదృష్టం అయిపోతారు. వెంటనే అతనికి అలా ఒక్కసారిగా మరలా ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అలాగే తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఉంటాడు. షిడి గ్రామంలో పూర్తిగా వర్షం ఆగిపోతుంది. వెంటనే కులకర్ణి సర్కార్ అలా బయటికి వచ్చి గోకుల్దాస్ని పిలుస్తూ ఉంటాడు. గోకుల్దాస్ అలా ఆ బొమ్మని చూస్తూ ఉంటారు.
వెంటనే కులకర్ణి సర్కార్ తట్టి, గోకుల్దాస్జీ మీరు పూర్తిగా తడిచిపోయారు, బాగా తడిచిపోయారు, మీకు జలుబు చేస్తుంది, మీరు నాతో పాటు ఇంటికి వచ్చి మొదట బట్టలు మార్చుకోండి అని అంటారు. వెంటనే గోకుల్దాస్ అవన్నీ తర్వాత, మొదట ఈ చిత్రాన్ని ఎవరు గీశారు, ఇంత అద్భుతంగా గీసిన వాళ్ళు ఎవరు, నేను వాళ్ళని కలవాలనుకుంటున్నాను అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో గోవింద అక్కడికి చేరుకొని గీసింది పరి, పరి మాత్రమే ఇటువంటి అందమైన చిత్రాలని గీయగలుగుతుంది, ఆమె నా స్నేహితురాలు అని అంటారు. వెంటనే గోకుల్దాస్ అలా గోవింద వద్దకు వెళ్ళి, నీవు నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళగలుగుతావా అని అడుగుతారు. వెంటనే హా తప్పకుండా తీసుకొని వెళ్తాను, మీరు నాతో పాటు రండి అని వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా కోపంగా అంతపంతని, ఏంట్రా చూస్తూ అలాగే నించున్నారు, పదండి పదండి పదండి, తర్వాత చెప్తా మీ సంగతి అంటూ వాళ్ళని కూడా తీసుకొని వెళ్తారు అక్కడి నుండి. మరోవైపు సుభాగ్ని గారు పరి కోసం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ, ఈరోజు పరి వచ్చిన వెంటనే గట్టిగా గుణపాఠం చెప్తాను, ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా లెక్క లేకుండా పోతుంది, ఇప్పటికే చాలాసార్లు చెప్పి చూశాను, ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయకూడదు, చాలా జాగ్రత్తగా వినయంగా నడుచుకోవాలి అని, కానీ ఏమాత్రం వినకుండా మళ్ళా మళ్ళా ఇవే తప్పులు చేస్తుంది, కాబట్టి ఈరోజు గట్టిగా గుణపాఠం చెప్పి తీరాల్సిందే అంటూ, వెంటనే తారా నీవు కూడా పరిలాంటి అమ్మాయివే, కానీ నీవు మాత్రం ఎప్పుడు ఇంటి వద్దనే ఉంటావు, చెప్పిన విధంగానే నడుచుకుంటావు, అన్ని పనులన్నీ శ్రద్ధగా చేస్తావు, కానీ పరి మాత్రం ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. ఇంతలో ఆత్మారాం విశ్వాసరావు ఇంటికి చేరుకుంటారు. వెంటనే పరి వచ్చిందా అని అడుగుతుంది. ఆత్మారాం బాధగా, లేదు పరి చిన్నపిల్ల, నీవు ఆమెని నిన్న అలా దండించకుండా ఉండాల్సింది, గట్టిగా కోప్పడకుండా ఉండాల్సింది, నీవు అలా కోప్పడంతో ఆమె బాగా అలిగినట్టుగా ఉంది అని బాధపడిపోతూ అంటారు. తర్వాత తారా నీకు పరి ఏమైనా చెప్పిందా, పరి నీ అంత వయసు గల అమ్మాయే కదా, అటువంటి పిల్లలు వారి స్నేహితులతోనే వారి అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉంటారు, నీతో ఏమైనా చెప్పిందా ఈ విషయం గురించి అని అడుగుతారు. తారా బాధగా, లేదు బాబాయ్, నాతో ఏ విషయము చెప్పనే లేదు అని అంటుంది. ఎంతలో విశ్వాసరావు అనుమానించి, తారా సరిగ్గా నిజం చెప్పు, ఏం జరిగింది అని చాలా కోపడతారు. వెంటనే తారా కంగారు పడిపోతూ ఏడుస్తూ, అది నాకు తెలిసి పరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటాను అని అంటారు. విశ్వాసం మళ్ళా కోపడతాడు. వెంటనే పరి అలా ఎందుకు వెళ్ళింది అని అడుగుతాడు. ఇంతలో తారా పెద్దగా ఏడుస్తూ, అది నిన్న నీవు అత్తయ్యతో మాట్లాడావు కదా, ఒక సంవత్సరం పాటు మనల్ని అలాగే పరితో కలిసి మన ఇంటి వద్దకు తీసుకొని వెళ్తావు అని చెప్పిన విషయాన్ని నేను పరికి తెలియచేశాను నాన్న, అంతే, ఆ తర్వాత నాకు తెలియదు, నేను పడుకున్నాను, పరి ఎటు వెళ్ళింది అనే విషయం నేను అసలు చూడలేదు అని జరిగిన విషయం అంతా వెంటనే చెబుతుంది. ఇంతలో ఆ మాటలు విన్న ఆత్మారం, ఏమిటి సుభాగ్ని, నీవు పరిని ఒక సంవత్సరం పాటు ఇక్కడ నుంచి పంపించేయాలనుకున్నావా, నీవు అసలు అలా ఎలా అనుకున్నావు, అసలు నీవు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని కోపంగా అంటాడు. ఇంతలో అటువైపుగా ఇద్దరు మహిళలు వస్తారు. వెంటనే వాళ్ళు సుభాగ్ని ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. వెంటనే సుభాగ్ని చాలా పెద్దగా ఒక్కసారిగా ఏడుస్తూ, నా కూతురు పరి కనిపించడం లేదు, ఇంకా ఆ భగవంతునికే తెలియాలి నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అనే విషయం అని ఏడుస్తూ సమాధానం చెబుతుంది. ఇంతలో ఒక మహిళ, ఇలా అయ్యో భగవంతురా, ఇలా ఏదో ఒకరోజు జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే నేను ఎప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను, ఎప్పుడు చూడు పరి బయట తిరుగుతుంది, ఆమెని జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉంచు, ఆమెని బయట తిప్పవద్దు, ఆమె ఎప్పుడు పిల్లలతో కలిసి ఆటలాడుతూ పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది, ఆమెను ఇంట్లోనే ఉంచు అని, కానీ ఏ రోజు నీవు నా మాట వినలేదు, ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను, ఇప్పుడు జరగనే జరిగింది అని అంటుంది. ఇంతలో విశ్వాసరావు ఒక్కసారిగా తారా చెవి మెల్లి తిప్పి, ఆ తర్వాత వెనక్కి తిరిగి, చూడు గ్రామంలోని వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో సుభాగ్ని, నీకు ఇంతకుముందే చెప్పాను, పరితో ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత మంచిగా ఆమె ఇంటి వద్ద ఉంటుంది అని, కానీ మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు లెక్క చేయలేదు, వినలేదు, ఈరోజు జరగనే జరిగింది, ఇప్పుడు పరి ఎక్కడైనా ఆటలాడుతూ కింద పడిగి కాళ్ళు విరగ కొట్టుకుందంటే అప్పుడు పరిస్థితి ఏమిటి, ఇప్పటికే ఆమె పిచ్చి పనులు చిలిపి పనులు చేసి మీకు ఉన్న పేరుని చెడగొట్టింది, ఇప్పుడు ఆ ఘనకార్యం కూడా జరిగిందంటే పరి జీవితాంతం మీకు పూర్తిగా భారమై కూర్చుంటుంది అని అంటారు. ఇంతలో పరి తల్లిదండ్రులు ఇద్దరూ అతను అలా మాట్లాడడంతో బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతారు. మరోవైపు సాయి పూజ పూర్తవడంతో పరికి దానిమ్మ గింజలు ఒలిచి ఒక పొట్లంలో పోసిస్తారు. పరి వాటిని తింటూ ఉండగా ఒక పక్షి వచ్చి వాలుతుంది. వెంటనే పరి, ఏమిటి నీకు కూడా తినాలని ఉందా అని దానికి పెడుతుంది. ఇంతలో మరికొన్ని పక్షులు పెద్ద పెద్దగా అరుస్తూ శబ్దం చేస్తూ అక్కడికి వచ్చి వాలుతాయి. వెంటనే పరి చాలా సంతోషంగా, మీ అందరికి కూడా తినాలని ఉందా అంటూ వాటికి అలా వేస్తూ ఆనందంగా వాటితో పాటు సమయం గడుపుతూ ఉంటుంది. మరోవైపు గోకుల్దాస్ పరి వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుని విషయం తెలుసుకుంటారు. చాలా కోపంగా, కులకర్ణి సర్కార్జీ మీరు ఈ షీడి ప్రాంతం సురక్షితమైన ప్రాంతం అని చెప్పారు,
మరి ఇక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉంటారు అనుకుంటే మరి ఇక్కడ ఒక అమ్మాయి కనిపించడం లేదు, దీనికి సమాధానం ఏమిటి అని అంటారు. వెంట్రీ కులకర్ణి సర్కార్, గోకుల్దాస్జీ మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, ఈ షిరిడీ చాలా సురక్షితమైన ప్రాంతం, ఆ అమ్మాయి చిన్నపిల్ల, చిన్నపిల్ల ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంది, ఈ షిరిడీ సురక్షితమైన ప్రాంతం కాకపోయి ఉంటే నేను నా మేనల్లుడిని ఆడుకోవడానికి బయటికి ఎలా పంపించి ఉండేవాడిని, ఒకసారి ఆలోచించండి అని అంటారు. వెంటనే గోకుల్దాస్, ఇవన్నీ అనవసరం, ఇప్పుడు మనం ఆ అమ్మాయిని వెతికి తీరాల్సిందే, ఆమె ఎక్కడ ఉన్నా కూడా మొదట మనం కనిపెట్టాల్సి ఉంటుంది, నాకు మాత్రమే తెలుసు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు, వారి మధ్య ఉన్న అనుబంధాలు దూరమైనప్పుడు వాళ్ళు ఎంత బాధ ఎంత ఇబ్బంది పడతారు అనేది నాకు బాగా తెలుసు, నేను అనుభవించి ఉన్నాను. మొదట మనం వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని ఎక్కడ ఉన్నా కూడా తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించాల్సిందే అని అంటారు. ఇంతలో ఆ మాటలు ఒక్కసారిగాని అక్కడికి చేరుకున్న జీప్రి ఉంటుంది. వెంటనే ఆశ్చర్యంగా, ఏమిటి పరి ఇంకా ఇంటికి చేరుకోలేదా అని, తర్వాత ఇదేమిటి సాయి కూడా ఉదయం నుంచి కనిపించడమే లేదు, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకటి చోట ఉన్నారా అని అంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న కులకర్ణి సర్కార్ మనసులో, అంటే ఈ బైరాగ్తో ఈ అమ్మాయి కలిసి ఉందన్నమాట, ఇప్పుడు ఈ పరిస్థితిని నేను సానుకూలంగా మార్చుకోవడం చాలా అవసరం అని మనసులో అనుకొని, వెంటనే గోకుల్దాస్జీ ఇప్పుడు ఆ సాయి అలాగే ఈ పరి ఇద్దరు ఒకటి చోట ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏముంది, వాళ్ళిద్దరు ఒకటి చోట ఉన్నారు అంటే క్షేమంగానే ఉన్నట్టు కదా అని అంటాడు. వెంటనే గోకుల్దాస్, అసలు ఈ సాయి ఎవరు అని అడుగుతారు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా కోపంగా, అయ్యో మీకు అతని గురించి తెలియదు కదా, అతను ఈ షిరిడీలో ఉండే ఒక బైరాగి, అతను ఈ షిరిడీ ప్రజలందరికీ ఒక శత్రు లాంటి వ్యక్తి, అతను ఈ షిరిడీ ప్రజలకి వారి మనశ్శాంతిని వారి యొక్క సంతోషాలని సుఖాలని దూరం చేస్తూ ఉంటాడు అంటారు. వెంటనే చుట్టూ ఉన్న ప్రజలంతా కులకర్ణి సర్కార్ని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, అయ్యో గోకుల్దాస్జీ అయినా ఇప్పుడు మనం అతని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, అసలు ఆ అమ్మాయి ఆ సాయితో కలిసి ఉందా లేదా అనే విషయం మొదట మనం కనుక్కోవాల్సి ఉంది, పదండి పదండి మొదట వెళ్ళి ఆ పని చూద్దాం, ఆ అమ్మాయిని కనిపెడదాం, అప్పుడు మీకే తెలుస్తుంది అసలు విషయం అని అంటారు. వెంటనే గోకుల్దాస్, హా ముఖ్యమైన పని అది, పదండి వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దాం ఎక్కడ ఉంది అనేది అని వాళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. తో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.